Freaking bass yesterday. Man. నా పేరు తరుణ్, ఇక్కడ నేను స్టూడెంట్ ని. అయితే ఇక్కడ ఇది 38 డేస్ బ్యాక్ ఇక్కడ ఒక కాల పెట్టిండు డంప్ యార్డ్, దాంతో సఫర్ అవుతున్నాం. అయితే ఇక్కడ మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయని మేము ఇక ఈరోజు ధర్మ వేస్తున్నాం సార్. అయితే ఇన్ని రోజులు మేము ఇక మీరు అంటారేమో ఇన్ని రోజులు ఏం చేసినావు అని, కానీ ఇన్ని రోజులు మేము ఏం చేయలేము సార్. మీ పేషెంట్స్ పెట్టినవి కూడా పేషెంట్స్ అవుట్ అయిపోయింది, ఇప్పుడు ఈడొచ్చి మేము మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు సార్? ఏమన్నారు సార్? ఆడ ఫెన్సింగ్ పెట్టిస్తా అంటున్నారు సార్. ఎంత ఎంత పెద్ద ఎన్ని ఫీట్లు పెట్టిస్తారు సార్ జనరల్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్? నేను ఇక్కడ, నా పేరు అశోక్ కుమార్, నేను ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. సో ఇక్కడ మా దగ్గర నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో వివిధ ఫీల్డ్లలో ఇక్కడ దాదాపు ఒక 200 మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో ఈ మధ్యకాలంలో ఇక్కడ డంప్ యార్డ్ అనేది నిర్మించడం జరిగింది. ఈ డంప్ యార్డ్లో వాళ్ళు మున్సిపల్ నుంచి తెచ్చిన చెత్తంతా అక్కడ వేసిన తర్వాత, సో ఒక 1 మంత్ బ్యాక్ నుండి మాకు ఎవరో దాన్ని అగ్గి పెట్టిన వల్ల దాని పొగ రావడం జరుగుతుంది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము ఒక 2-3 టైమ్స్ కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారి కానీ, తర్వాత అసిస్టెంట్ కలెక్టర్ గారికి, తర్వాత మన జగిత్యాల మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి నర్సింగాపూర్ డంప్ యార్డ్లో ఒక 20 రోజుల క్రితం అగ్ని ప్రమాదం జరిగింది. ఎవరో కావాలనే ఇంటెన్షనల్లీ 10 ఎకరాల్లో విస్తరించున్నటువంటి డంప్ యార్డ్లో 40 వైపుల నుంచి కూడా అగ్ని అంటించడం జరిగింది. మరి వెంటనే మేము ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మా ఫైర్ ఆఫీసర్ గారు, అలాగే మేము కూడా ఫైర్ ఇంజన్స్ పిలిపించి, అలాగే మా మున్సిపల్ వాటర్ ట్యాంకర్ కూడా చల్లార్చడం జరిగింది. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ కావాలని ఎవరో మళ్ళీ అంటించడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఎవరో అన్మాస్పదంగా వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు, లోపలికి వెళ్ళి అలా కనిపిస్తున్నారు కూడా వారు మాకు చెప్పడం జరిగింది. ఈ రోజు మరి స్టూడెంట్స్ అందరూ కూడా స్మోక్ ఎక్కువ అవుతుంది, ఉండలేని పరిస్థితి ఉంది అని మమ్మల్ని అడగానే వెంటనే మేము టీమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇమీడియట్గా నేను మరి ఫైర్ ఆఫీసర్ గారు కూడా వచ్చారు. మా మున్సిపల్ తరఫు నుంచి జేసీబీ ట్రాక్టర్లు మొత్తం లెవెల్ చేసి ఫైర్ ఆర్పే విధంగా కూడా, స్మోక్ ఆర్పే విధంగా కూడా ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకులు అన్నీ పిలిపించాము. ఒక 2 రోజుల వ్యవధి పడుతుంది. నేను ఇప్పుడే DMHO గారితో కూడా మాట్లాడాను. మరి మెడికల్కి సంబంధించి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే, వారు అంటే ఈ 2 డేస్లో ఇంతవరకు 20 డేస్ నుండి ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఏం అవే ఛాన్సెస్ ఉండే, రిస్క్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అని ఇమీడియట్గా టీం పంపించమని నేను కోరడం జరిగింది. మరి వెంటనే టీంని కూడా ఇప్పుడు ఇంకో గంట లోపల టీం కూడా ఇక్కడ ఉంటుంది.
200 స్టూడెంట్స్ కి కూడా హెల్త్ చెకప్స్ ఇచ్చే విధంగా నేను వారితో మాట్లాడాను, డిఎంఎన్హెచ్ఓ మాతో. అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా కొంత ఓపికగా ఉండవలసిందిగా అడుగుతున్నాను. ఈ లోపు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఈవెన్ ఫర్దర్ గా కలెక్టర్ గారితో, అడిషనల్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మరి స్టూడెంట్స్ ని షిఫ్ట్ చేసే విధంగా కూడా, ఒక 2-3 రోజులు టెంపరీగా పంపించే విధంగా కూడా మేము ఆలోచన చేస్తున్నాం.